నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ సింగరేణి ప్రైవేటీకరణను నిరసిస్తూ నస్పూర్లో బీఆర్ఎస్ భారీ ధర్నా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే జోగురామన్న ప్రజల ఏలనాటి సమస్యలను పరిష్కరిస్తూ ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాం మూడో వార్డు పరిధిలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మౌలిక వసతుల కల్పనతో పాటు సుందరీకరణకు విశేష ప్రాధాన్యతనిస్తున్నామని వెల్లడి ప్రధాని పర్యటన నేపథ్యంలో నిరసన వ్యక్తం చేసిన సిపిఐ శ్రేణులు విభజన హామీలను నెరవేర్చకుండా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆక్షేపణ గోబ్యాక్ మోదీ నినాదాలతో హోరెత్తించిన నేతలు సింగరేణి ప్రైవేటీకరణను ఖండిస్తూ నస్పూర్లో బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన ధర్నాలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో మండిపడ్డారు సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు మంచిర్యాల జిల్లా నస్పూర్లోని సీసీసీ చౌరస్తా వద్ద నిర్వహించిన ఆందోళనలో పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో సహా ఎమ్మెల్యేలు బాల్క సుమన్ జోగురామన్న రాథోడ్ బాపురావు దివాకర్ రావు జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ నిరసన నినాదాలు చేశారు ప్లకార్డులను చేత పట్టుకొని నిరసనలో పాల్గొన్నారు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు ప్రైవేటీకరణ నిర్ణయాలు వెనక్కి తీసుకుని పక్షంలో మరిన్ని ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు పట్టణాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ అమలు చేస్తున్నామని పట్టణవాసుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆహర్నిశలు పాటుపడుతున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు స్థానిక మూడవ వార్డు పరిధిలో 30 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు డ్రైనేజ్ నిర్మాణ పనులకు వార్డు కౌన్సిలర్ సాయి ప్రణయ్తో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు పట్టణవాసులు గతంలో ఎదుర్కొన్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాలు చూపేలా కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని మౌలిక వసతుల కల్పనతో సహా పట్టణ సుందరీకరణకు విశేష ప్రాధాన్యతను ఇస్తున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు పట్టణంలోని మూడో వార్డు పరిధిలో 30 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రహదారులు మురికి కాలువల నిర్మాణానికి శనివారం ఆయన భూమి పూజ చేశారు ముందుగా కాలనీకి వచ్చిన మున్సిపల్ చైర్మన్ కు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం వార్డు కౌన్సిలర్ సాయి ప్రణయ్తో కలిసి భూమి పూజ జరిపి పనులను ప్రారంభించారు ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా అతిథులను శాల్వాలతో ఘనంగా సత్కరించి స్థానికంగా చేపడుతున్న అభివృద్ధి పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా వార్డుకు చెందిన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్ బీఆర్ఎస్ వార్డు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోలి అశోక్ ఈశ్వర్ దాస్ తదితరులు పాల్గొన్నారు అలాగే ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అందరూ కూడా తప్పదు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ మూడో వార్డు పరిధిలో ఇప్పటి వరకు దాదాపు 2 కోట్ల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు తిరుపల్లి జీడీసీ జీఎస్ ఎస్టేట్ బెల్లూరి పరిధిలో వార్డు ఉండడంతో ప్రత్యేక దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు గతంలో ఇక్కడి ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని రహదారి అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ద్వారా ప్రస్తుతం ఆ ఇబ్బంది దూరమైందని వివరించారు మౌలిక వసతుల కల్పనే కాకుండా సుందరీకరణపై సైతం ప్రత్యేక దృష్టి సారించామన్న ఆయన గతంలో అభివృద్ధికి నోచుకొని పట్టణాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచుతున్నామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతోందని ముఖ్యంగా మహిళల సంక్షేమాన్ని కాంక్షించి బృహత్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని వివరించారు మనం ఒక 30 లక్షలతో
సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ మరి భూమి పూజ కార్యక్రమం అనేది తీసుకోవడం జరిగింది మరి భూమి పూజతో పాటు మరి మన గతంలో ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్ దారులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఒక ఐడి కార్డు అనేది ఇవ్వడం అనేది జరిగింది మరి ఐడి కార్డులను కూడా మీకు అందజేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది చేసుకోవడం జరిగింది మరి సాయి ప్రణయ్ గారు కౌన్సిలర్ అయిన తర్వాత మరి అజయ్ నగర్ చెప్పినట్టు ఈ వార్డ్ నంబర్ 3 అనేది అటు తిరుపెల్లి అదే విధంగా జిఎస్ అదే విధంగా జిడిసి బెల్లూరు ఈ విధంగా ఒక నాలుగు పార్ట్లుగా మనకు విభజించబడి ఉన్నది కాబట్టి ఒకటే దగ్గర ఉంటేనేమో ఈజీగా మన డెవలప్‌మెంట్ కార్యక్రమాలు తీసుకోవచ్చు మరి ఈ విధంగా పార్ట్లుగా ఉండడం ద్వారా కొద్దిగా మన డెవలప్‌మెంట్ విషయంలో కొద్దిగా వెనుకబడినప్పటికీ అయినా కూడా ఇప్పటివరకు 2 కోట్ల వరకు ఈ కౌన్సిలర్ అయిన తర్వాత మనం 2 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు అనేది చేసుకోవడం జరిగింది అటు తిరుపెల్లిలో గాని అదే విధంగా జిఎస్ లో గాని జిడిసి లో గాని బెల్లూరు లో గాని తీసుకోవడం జరిగింది ఆ గతంలో కూడా మరి మంత్రిగా ఉన్నప్పుడు కూడా మనం ఒక 50 లక్షలతో ఆ తిరుపెల్లి వారిని కూడా చేసుకోవడం అనేది జరిగింది ఇంకా కూడా ఎస్డిఎఫ్ ఫండ్ ద్వారా మన ఎమ్మెల్యే గారు కేటీఆర్ దృష్టి తీసుకెళ్లి మరి ఎస్డిఎఫ్ ఫండ్ లో కూడా మనకు దాదాపు అందులో కూడా మన వార్డుకి సంబంధించి ఇంకా కూడా ఒక 2 కోట్లతో డెవలప్‌మెంట్ కార్యక్రమాలు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది జైనత్ మండల కేంద్రంలోని సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించుకున్నారు కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన కలెక్టర్కు సాదరంగా స్వాగతం పలికిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలను అందజేశారు జైనత్ మండలంలోని పలు ప్రసిద్ధ ఆలయాలను కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు ముందుగా మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని కలెక్టర్ కుటుంబ సమేతంగా దర్శించుకోగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువా జ్ఞాపికలతో కలెక్టర్ను సత్కరించారు ఆలయ విశిష్టతను కమిటీ సభ్యులు వివరించారు అదేవిధంగా గిమ్మ గ్రామంలోని సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు పురాతన ఆలయాలను సందర్శించుకోవడం పట్ల ఈ సందర్భంగా కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు ప్రసన్నవచనం ధావే సర్వేజ్ఞావశాంతః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో శనివారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ఆక్షేపించారు ప్రధాని హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో శనివారం సిపిఐ పార్టీ శ్రేణులతో స్థానిక పార్టీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు గో బ్యాక్ మోదీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తూ గతంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ నిరసన తెలియజేశారు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముడుపు నళినిరెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటల రాములు మిశ్రం భాస్కర్ చిలుక దేవిదాస్ పట్టణ కార్యదర్శి అరుణ్ కుమార్ గేడం కేశవ్ తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని అన్నారు జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ గిరిజన యూనివర్సిటీ తదితర సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నప్పటికీ కేంద్రం అలసత్వం వహిస్తోందన్న ఆయన రాజకీయ స్వలాభం కోసమే మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారన్నారు విభజన హామీలు నెరవేర్చిన తర్వాతనే తెలంగాణలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు రాష్ట్ర విభజన అయింది ఆంధ్ర తెలంగాణ వేర్పాటు అయినాక తెలంగాణకు విభజన చట్ట ప్రకారం నిధులు విధులు అంటే పరిశ్రమలు ఉద్యోగాలలో అనేక సమస్యలతో పెండింగ్ ఉన్నాయి అవి అమలు చేయలేదు బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఆదిలాబాద్ జిల్లాకు అయితే సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం గిరిజన యూనివర్సిటీని స్థాపిస్తాం అట్లే అనేక ఫ్లైఓవర్లు ఆదిలాబాద్ పట్టణంలో ఇంకా జిల్లాలో అనేక ఉమ్మడి జిల్లాలో కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది సింగరేణి బొగ్గు గనుల్ని కానీ ప్రైవేటీకరణ ఇయ్యాం ప్రభుత్వ పరం ఉస్తాం
విశాఖ ఉక్కు అట్లే ఇట్లే ఇది ఉక్కు కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం గనులు ఇవన్నిటిని ప్రైవేటీకరణ చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనాన్ని ఉంచామని చెప్పింది కానీ నేటి వరకు అవి అమలు చేయలేదు ఇలా మేము సిపిఐ పార్టీగా ఇచ్చిన హామీలు విభజన చేయకుండా నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ రావటం ఏంది అని మీ హామీలు నెరవేర్చకుండా మరి మీ ఇష్టంగా వచ్చినట్టు చేస్తూ తెలంగాణ రాష్ట్రంకు రావాల్సిన వాటా దాదాపు ఇప్పటి వరకు 100,000 కోట్ల రూపాయలు రావాల్సింది తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు ఇవన్నీ పెండింగ్ లో పెట్టుకుని ఏ ముఖం పెట్టుకుని నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వస్తున్నారని చెప్పి మేము సిపిఐ పార్టీ మరి ప్రశ్నిస్తా ఉన్నాం అందుకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తున్నాం నరేంద్ర మోడీ గో బ్యాక్ బీసీ సంఘాల అభ్యున్నతికి తన వంతుగా కృషి చేస్తానని రాష్ట్ర మాజీ డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి అన్నారు తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన బీసీ సంక్షేమ సంఘం మండల కార్యవర్గ సభ్యులు ఆయనను శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాలతో సత్కరించారు ఈ సందర్భంగా లోకభూమారెడ్డి మాట్లాడుతూ బీసీ సంఘాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు అందరూ ఐకమత్యంగా ఉంటేనే సంఘాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన మేకల రవికాంత్ యాదవ్ వెంకన్న సర్పంచ్ పోతారెడ్డి గోకభూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు తలమడుగు మండలం బరంపూర్ గుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం సామూహిక భజన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిభావాన్ని చాటుతున్నారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలతో ఆరాధిస్తున్నారు దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారుతోంది గ్రామంలోని సుప్రసిద్ధ ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా పూజాది క్రతువులు నిర్వహిస్తూ భక్తిభావాన్ని చాటుతున్నారు ఆలయాల దర్శనానికి వస్తున్న భక్తుల సౌకర్యార్థం పూర్తి ఏర్పాట్లు చేస్తూ పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు తలమడుగు మండలం బరంపూర్ గుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం సామూహిక భజనతో పాటు ప్రత్యేక పూజలను జరుపుతుండడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది స్వామివారి నామస్మరణ చేస్తూ భక్తి గీతాలు ఆలపిస్తూ భక్తులు భజనలో పాల్గొంటున్నారు చుట్టుపక్కల గ్రామాలతో పాటు జిల్లా నలుమూలల నుండి ప్రతి శనివారం స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో కోలాహల వాతావరణం నెలకొంటోంది కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ వైస్ చైర్మన్ మెరుగు మోహన్ రెడ్డి ఆలయ కమిటీ కోశాధికారి మల్లేష్ రాజేందర్ ప్రతాప్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు కేదరేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఆలయంలో ప్రతి శనివారం సామూహిక భజన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుతున్నామని అన్నారు భారీ ఎత్తున హాజరవుతున్న భక్తుల సౌకర్యార్థం అన్నదానం సైతం ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు ఈ నిత్య భజన కార్యక్రమం ప్రతి శనివారం భజన మరియు అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతున్నది మరియు భక్తులు కూడా రోజు రోజుకి సంఖ్య కూడా పెరుగుతున్నది ఈ అన్నదాన కార్యక్రమం దాదాపు 3 నెలల వరకు అడ్వాన్స్ బుకింగ్ ఎందుకంటే భక్తుల దాతల రూపంలో వచ్చి ఈ అన్నదానం అనేది నిర్వహించడం జరుగుతున్నది ఈ ఇది రాబో రోజులలో మేము నిరంతరం అన్నదాన కార్యక్రమం రోజు కూడా కొనసాగించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అలాగే స్వామి ఆశీస్సులు మాపై ఉన్నాయి భక్తులపై అందుకని చెప్పేసి అన్నదాన కార్యక్రమం అనేది నిత్యాన్నదానం కింద మార్చాలని చెప్పేసి భక్తులు అధిక సంఖ్యలో రావడం ఇది ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగాలని చెప్పేసి మేము స్వామివారిని కోరుకుంటూ ఈ దినదినాభివృద్ధి ఆలయం అనేది భక్తులతో అభివృద్ధి జరుగుతున్నది కాబట్టి ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగిస్తామని చెప్పేసి మేము బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నూతన విగ్రహావిష్కరణ వేడుకల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు దుర్గం శేఖర్ తెలిపారు ఇటీవల ఎన్నికైన నూతన ఉత్సవ కమిటీ సభ్యులను శనివారం పలువురు నేతలు ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి విగ్రహావిష్కరణ వేడుకలను అట్టహాసంగా నిర్వహించనున్నట్లు అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు దుర్గం శేఖర్ తెలిపారు ఇటీవల ఉత్సవ కమిటీ కార్యవర్గాన్ని ఎన్నుకోగా శనివారం కమిటీ సభ్యులను పలువురు శాల్వాలతో ఘనంగా సత్కరించారు స్థానిక దుర్గం ట్రస్టు కార్యాలయం వద్ద టపాసులు పేల్చి అభినందనలు తెలియజేశారు కమిటీ గౌరవ అధ్యక్షులు మేకల మల్లన్న ఉపాధ్యక్షులు బాబాసాహెబ్ కాంబ్లే రామచంద్ర మహాత్మే బీఆర్ఎస్ యువ నాయకులు జంగిలి ప్రసాద్
మహేష్, ఇచ్చోడ ఆత్మ చైర్మన్ రవీందర్, ఉప సర్పంచ్ సుదర్శన్, నాయకులు గోవిందరావు శ్రీనివాస్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కమిటీ అధ్యక్షులు దుర్గం శేఖర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను నెరవేర్చి జయంతి ఉత్సవాలను విజయవంతం చేసే దిశగా కృషి చేస్తానని పేర్కొన్నారు. తనను సత్కరించి అభినందనలు తెలియజేసిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం మా మిత్రులు మా వెల్వేషన్ సచి ఈ రోజు సన్మానం చేస్తున్నారు. ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ మరియు విజయోత్సవం కోసం మరి జయంతి కోసం చేసే కమిటీలో వీళ్ళంతా మంచి ఇన్ని రోజులు ఒకటే సమాజం వాళ్ళు ముందు ఉంటుండే కాబట్టి ఇప్పుడు అన్ని సంఘాలని అన్ని సమాజాన్ని కలిసి ముందుకు వస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాం. అదే విధంగా ఇంకా కొందరు మందిని కూడా కలుపుకొని ముందుకెళ్లాలని సూచనలు చేయడం వారికి ఈ మీడియా ముఖ్యంగా ధన్యవాదాలు సార్. మీరు ఇచ్చిన సూచన తప్పకుండా పాటిస్తాం. మరి మా గౌరవ అధ్యక్షులు గారు మల్లన్న సార్ గారు ఈ విషయం గురించి ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అదే విధంగా కమిటీ గౌరవ అధ్యక్షులు మేకల మల్లన్న మాట్లాడుతూ జయంతి వేడుకలతో పాటు విగ్రహావిష్కరణ కార్యక్రమ నిర్వహణకు కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. వేడుకలను ఘనంగా నిర్వహించేలా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 రోజున మరి గొప్పగా మరి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చైర్మన్ గా దుర్గం శేఖర్ గారు మరియు హానరీ అధ్యక్షుడిగా మేకల మల్లన్న నేను మరియు స్వామి మరి మిగతా కో కన్వీనర్లు మరి ఎందరో అన్ని సంఘాల నుంచి కో కన్వీనర్లు తీసుకోవడం జరిగింది. అంబేద్కర్ మెమోరియల్ నుంచి బాబాసాహెబు కాంబ్లే గారు మహాత్మే గారు మరి మిగతా సభ్యులందరూ ఈరోజు మరి ప్రశాంత్ జంగిల్ ప్రశాంత్ గారు మరియు వారి సహచరులు మరి సర్పంచ్ కోకస్ మన్నూరు రవీందర్ గారు మిగతా సభ్యులందరూ కూడా వచ్చేసి ఈ కమిటీని సన్మానించినందుకు వారికి మేము ధన్యవాదాలు తెలియజెప్తున్నాము. అంతేకాదు జరగబోయే అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన మరియు జయంతి ఉత్సవానికి మీరందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరికీ మేము స్వాగతం పలుకుతున్నాము. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్న ఎమ్మెల్యే జోగురామన్నపై అనవసర విమర్శలు చేయడం సమంజసం కాదని బేలా మండల బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలు పాల్గొని బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. కులమతాలకు అతీతంగా అందరికీ సమన్యాయం చేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే జోగురామన్న అహర్నిశలు పాటుపడుతున్నారని బేలా మండల బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఇటీవల బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డి చేసిన వ్యాఖ్యలను మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తీవ్రంగా ఖండించారు. సమావేశంలో సర్పంచ్ ఇంద్రశేఖర్, నాయకులు గంభీర్ ఠాక్రే, సతీష్ పవార్, దేవన్న, విపిన్ ఖోడే తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో బీసీల అభ్యున్నతికి ఎమ్మెల్యే జోగురామన్న విశేష కృషి చేశారని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అనవసర విమర్శలు, దుష్ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ నాయకురాలు పర్యటించిన ఆవాల్పూర్ గ్రామంలోనే 11.40 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా నిన్న అవల్పూర్ గ్రామంలో తిరుగుతూ జోగురామన్న గారు మరియు తెలంగాణ ప్రభుత్వం జోగురామన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి బీసీలకు ఏమి చేయలేదని మాట్లాడడం సిగ్గుచేటు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. జోగురామన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే బీసీలకు మరియు రెడ్డిలకు ఓసీలకు కూడా కళ్యాణ లక్ష్మి పథకం తేవడం జరిగింది. ఆ పథకంలో ఒక్కొక్క పెళ్లి కూతురుకు 116 రూపాయలు అందించడం జరుగుతూ ఉన్నది. ఎవరు బీసీ పక్షపాతి, ఎవరు బీసీ వ్యతిరేకులో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అలాగే నిన్న మీరు అవల్పూర్
ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదని చెప్పడం జరిగింది. తెలంగాణ రాకముందు అవల్పూర్లో ఏముండే ఇప్పుడు ఏముందో అవల్పూరే కాదు బేలా మండలంలో ఏ గ్రామానికి మీరు వస్తారా మీ పార్టీ అధ్యక్షులు వస్తారా లేదా మీ పార్టీ ఇంకా ఏ నాయకులైనా వస్తారా ఏ గ్రామానికి వస్తారో చెప్పండి. అక్కడ మేము చర్చా వేదిక పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. సమస్యల సాధనే లక్ష్యంగా ఈ నెల 10వ తేదీన కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టనున్నట్లు విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం సభ్యులతో కలిసి పాల్గొన్న ఆయన విశ్రాంత ఉద్యోగులు ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ విశ్రాంతి ఉద్యోగుల సంఘం హైదరాబాద్ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లాలోని విశ్రాంతి ఉద్యోగులు అందరము తేదీ 10/4/23 11 గంటల నుంచి 1 గంట వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర నిరసన దీక్ష ధర్నా నిర్వహించడానికి ఆదేశించానని దాని ప్రకారము మా మెమరం సమస్యల సాధన కొరకు నిరసన దీక్ష చేపడుతున్నాం. మరి పెన్షన్ భవన్ నుంచి 10 గంటలకు ర్యాలీగా వెళ్ళి 11 గంటలకు కలెక్టర్ కార్యాలయం చేరుకొని 2 గంటలు నిరసన దీక్ష తెలుపబడు. అదేవిధంగా ఫెడరేషన్ తరఫున ప్రధానమంత్రికి మరి స్టేట్ యూనియన్ తరఫున ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు కూడా సమర్పించడం జరుగుతుంది. మరి డిమాండ్లు ఒకటి ఫస్ట్కు ఎవ్రీ మంత్ ఫస్ట్కు పెన్షన్ పేమెంట్ ఇవ్వాలి నెంబర్ వన్. నెంబర్ టూ ఆల్ పెండింగ్ కేసెస్ అంటే కన్వర్షన్ పెన్షన్ కానీ డిఆర్ కానీ అవి వెంటనే రిలీజ్ అవ్వాలి. రీఎంబర్స్ మెడికల్ రీఎంబర్స్మెంట్ కానీ వెంటనే రిలీజ్ అవ్వాలి. పెండింగ్ ఉన్న 3 డిఆర్లు వెంటనే రిలీజ్ చేయాలి. ఇవన్నీ పెన్షన్ బెనిఫిట్స్ పెండింగ్ ఉన్నాయని ఎట్ ఏ టైం లంసమ్ పేమెంట్ ఇవ్వాలి. మరి అదేవిధంగా కమ్యూనిటేషన్ కూడా 15 నుంచి 12 ఏళ్లకు కుదించాలని. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 27వ తేదీన కపిలవాస్తు బుద్ధ విహార్ కమిటీ ఆధ్వర్యంలో కవ్వాలి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించి కవ్వాలిని జయప్రదం చేయాలని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింగరేణి ప్రైవేటీకరణను నిరసిస్తూ నస్పూర్లో బీఆర్ఎస్ భారీ ధర్నా. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే జోగురామన్న. ప్రజల ఏళ్లనాటి సమస్యలను పరిష్కరిస్తూ ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాం. 3వ వార్డు పరిధిలో అభివృద్ది పనులకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మౌలిక వసతుల కల్పనతో పాటు సుందరీకరణకు విశేష ప్రాధాన్యతనిస్తున్నామని వెల్లడి. ప్రధాని పర్యటన నేపథ్యంలో నిరసన వ్యక్తం చేసిన సిపిఐ శ్రేణులు విభజన హామీలను నెరవేర్చకుండా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆక్షేపణ. గోబ్యాక్ మోదీ నినాదాలతో హోరెత్తించిన నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.